వెల్కమ్ టు N24 న్యూస్ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలం వద్ద పోటెత్తుతున్న గోదావరి, మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ. మణిపూర్ అల్లల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో హీట్. మణిపూర్ లో హింసకు కేంద్రానిదే బాధ్యతని మండిపడుతున్న ప్రతిపక్షాలు. నోరు జారిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్ ను సీఎం చేస్తామన్న మంత్రి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. కేంద్రం నిధులు దారి మళ్లిస్తోందన్న వైఎస్ఆర్సీపీ సర్కార్. సర్పంచులకు మద్దతుగా 10న రాష్ట్ర వ్యాప్త ధర్నా చేయనున్న బీజేపీ. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో రేపటి నుంచి రైతు వద్దకు బీజేపీ కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రైతులకు సంక్షేమ పథకాలను వివరిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఇందులో డీలర్ సిస్టర్ రాజ్యంగా పెంచుకోవడానికి వీలు లేకుండా, మార్చుకోవడానికి వీలు లేకుండా ఈ వన్ స్టాప్ సెంటర్లో ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలలో ఇవన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా రేపటి నుంచి మరి అమలులోకి రానునే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇదే కాకుండా సాయిల్ టెస్టింగ్, భూసార పరీక్షలు అక్కడ జరుగుతాయి. దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఉంటుంది, సీడ్ టెస్టింగ్ ఉంటుంది, నాణ్యమైన సీడా కాదా. అదేవిధంగా ఎరువులు కూడా, సాయిల్ ఏ రకంగా ఉంది, ఏ ఎరువులు వాడాలి, ఎంత మేరకు వాడాలి, దీనిపైన కూడా అందులో ఈ సెంటర్లో రైతులకు సేవలు అందిస్తారు. కొన్ని రకాల సేవలు అందుబాటులో లేకపోతే కూడా ఈ సెంటర్ కోఆర్డినేట్ చేస్తూ, సమన్వయం చేస్తూ రైతులకు ఇతర ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ సెంటర్ల ద్వారా. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాజెక్ట్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు జగన్ రాయలసీమ ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టులను జగన్ తీరని అన్యాయం చేశారన్నారు. నీటి కోసం దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరిగాయన్నారు. రాయలసీమ అభివృద్ధి ఎన్టీఆర్ తెచ్చిన తెలుగు గంగ ప్రాజెక్టుతోనే ప్రారంభమైందన్నారు. కృష్ణా గోదావరి నదుల అనుసంధానం వల్ల రాష్ట్రానికి మేలు కలుగుతుందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై తెలుగుదేశం హయాంలో 68,293 కోట్లు ఖర్చు పెడితే వైసీపీ ప్రభుత్వం కేవలం 22,165 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. పడే ఇబ్బందులన్నీ నేను చెప్పాను. రైతు వెంటిలేటర్ పైన ఉన్నాడు. వ్యవసాయం మొత్తం ఎత్తిపోయే పరిస్థితి వచ్చింది. వ్యవసాయ సంక్షోభంలో పాడేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది అని నిన్న చెప్పాను. ఈరోజు దాని కంటిన్యూషన్ మీరు చూస్తే, ఒక వ్యక్తి తన అజ్ఞానంతో, మూర్ఖత్వంతో, ఇష్టానుసారంగా చేసి రాష్ట్ర భవిష్యత్తును ఏ విధంగా అంధకారం చేస్తాడో ఇది ఒక ఉదాహరణ. అన్ని సెక్టర్స్లో ఇదే జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు నేను చెప్పేది సాగునీటి ప్రాజెక్టుల అమలు చేసిన విధానం గురించి. ఈరోజు మనందరం ఒక విషయం రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీరు అనేది చాలా సున్నితం. దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి, రాష్ట్రాల మధ్య విభేదాలు జరిగాయి. తమిళనాడు, కర్ణాటక, కావేరీ ఇష్యూ ఎంత బర్నింగ్ అయిందో మనం చూసాం. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు విపరీతంగా పెరిగి జనజీవనమే స్తంభించిపోయే పరిస్థితికి వచ్చింది. అంత సున్నితమైన విషయం. ఇలాంటి విషయాన్ని మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ కూడా మీరు ఒకసారి చూస్తే, రాయలసీమ
ఎప్పుడూ ఎడారిగా మారిపోతుంది రాయలసీమ రాళ్ళసీమ ఇది ఎడారిగా మారిపోతున్నప్పుడు మొట్టమొదటిసారిగా రాయలసీమ ప్రజలకు ఒక హోప్ కలిగించిన పార్టీ తెలుగుదేశం కల్పించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు తరతరాలుగా మనం ఒకసారి చూస్తే రాయలసీమకు నీళ్లు లేక తాగేదానికి నీళ్లు లేక వ్యవసాయ పంటలేస్తే పండకుండా 10 సంవత్సరాలు అనంతపూర్లో పంటేస్తే వేరుశనగేస్తే 8 సంవత్సరాలు ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్తగా మరో 6 కోఆపరేటివ్ బ్యాంకులను ప్రారంభించినట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు బుధవారం నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కోఆపరేటివ్ బ్యాంకును ఆయన ప్రారంభించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన తరహాలోనే కోఆపరేటివ్ రంగం అద్భుతమైన ఫలితాలు సాధించిందన్నారు అంతకుముందు కరీంనగర్ జిల్లా ములకనూరు లాంటి సహకార సంఘాలు వేల మీద లెక్కించేవిగా ఉన్నాయన్నారు తదనంతర కాలంలో రైతాంగంలో గణనీయమైన మార్పులు సంభవించడంతో వ్యాపార రంగానికి సహకార రంగం సేవలు కీలకంగా మారాయన్నారు అందులో ముఖ్యంగా రైతాంగానికి సేవలు అందించడంలో కోఆపరేటివ్ బ్యాంకుల పనితీరు బేషుగ్గా ఉన్నదని ఆయన కితాబిచ్చారు శాంక్షన్ తెచ్చుకొని ఈరోజు చిట్యాల బ్రాంచ్ ప్రారంభం చేసుకోవడం జరిగింది రైతులలో ఆలోచనలో అప్పటికిప్పటికి గణనీయమైన మార్పు వచ్చింది సహకార సంఘాల ద్వారా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు రైతులందరూ కూడా సేవలు అందించడంలో జిల్లాలోని అన్ని సహకార సంఘాలు కూడా ఒకటికొకటి పోటీపడి ఇవాళ అభివృద్ధి పథంలో ముందుకు వస్తున్నాయి మనం గతంలో తెలంగాణలో సహకార సంఘాలు ఎక్కడ ఉన్నాయి అంటే కేవలం ఒక ములకనూరు ఇంకొక దాని గురించి మాట్లాడుకునే వాళ్ళం ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా ములకనూరు సొసైటీని ఆదర్శంగా తీసుకొని అన్ని సొసైటీలు కూడా దాంట్లో సభ్యులుగా ఉన్న రైతులకి మంచి సేవలు అందిస్తూ ఉన్నాయి ఇవాళ విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు వరిధాన్యం కొనుగోలు కావచ్చు ప్రతిదీ కూడా రైతులకు సంబంధించిన ప్రతి విషయంలో సహకార సంఘాలు చొరవ తీసుకొని రైతాంగానికి సేవలు అందిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి మహేందర్ రెడ్డి గారు వారికి ఉన్న అనుభవంతో దాదాపుగా 25 ఏళ్ళుగా బ్యాంకుతో వారికి ఉన్న అనుభవం దృష్టిలో పెట్టుకొని వారు చైర్మన్ అయిన తర్వాత నల్గొండ జిల్లా సహకార బ్యాంకు అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది మరి రైతాంగం అందరూ కూడా ఈ కోఆపరేటివ్ బ్యాంకులలో సభ్యులు కావాలని సభ్యులైన వారందరూ కూడా మీ హక్కులు తెలుసుకొని ఎప్పటికప్పుడు మీ జనరల్ బాడీ సమావేశాల్లో కూడా బ్యాంకులకు సంబంధించిన ఆదాయాలు వ్యయాలన్నీ కూడా చూసుకుంటూ ఇంకా రైతులకు అవసరమైన అన్ని రకాల సేవల్ని ఈ సహకార సంఘాల ద్వారా తీసుకోవడం అనేది ఒక మంచి పరిణామం మరి అన్ని రకాల కొనుగోళ్ళు కూడా కేవలం ఇప్పుడు ప్రస్తుతం వరిధాన్యమే కొనుగోలు చేయడం కాకుండా ఇంకా ఇతర రకాల ఆహార ఉత్పత్తులన్నిటి కూడా మరి సహకార బ్యాంకుల ద్వారా సహకార సంఘాల ద్వారా తీసుకొని ఎక్కడ ధర వస్తే అక్కడ అమ్ముకోవడానికి రైతులకు కావాల్సిన ఏర్పాట్లన్నిటి కూడా చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇప్పట్లో ఆగేలలేవు కుండపోతుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు అన్ని ఉప్పొంగాయి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది ఈరోజు వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది దీంతో తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది అయితే తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతం చేస్తున్నాయి ఇప్పటికే పలు జిల్లాలలో 5 రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి పొంగిన వాగులు తెగిన రహదారులతో రాకపోకలు స్తంభించాయి వాతావరణ శాఖ ఇప్పుడు ఏకంగా రెడ్ ఆరెంజ్ ఎల్లో మొత్తం 3 రకాల అలర్ట్లు జారీ చేసింది దాంతో ఇవాళ 7 జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది భారీ వర్షాల నేపథ్యంలో నేడు రేపు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం అయ్యి
కేంద్రం నిధులను రాష్ట్రం దారి మళ్లిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసిందన్న పురంధేశ్వరి నిధుల దారి మళ్లింపుపై సర్పంచులు పార్టీలకు అతీతంగా తమ మద్దతు కోరే నేపథ్యంలో ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్త ధర్నాకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. సర్పంచులకు బీజేపీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం విపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తాజాగా అనుమతించారు. దీనిపై నేను అన్ని పార్టీలతో చర్చిస్తాను, ఆ తర్వాత చర్చకు సమయం ప్రకటిస్తానని స్పీకర్ వెల్లడించారు. మణిపూర్ అంశంపై పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రకటన చేయాల్సిందేనని పట్టుపట్టిన విపక్ష కూటమి ఇండియా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రధాని మోదీ మాట్లాడడంతో పాటు తమకు పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందనే యోచనతో విపక్ష కూటమి ఈ అడుగు వేసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్పీకర్ కు కాంగ్రెస్ బారాస నోటీసులు సమర్పించాయి. ఈ నోటీసులను పరిశీలించిన ఓం బిర్లా తీర్మానానికి అనుమతించారు. मुझे श्री गौरव गोगोई से नियम 198 के अंतर्गत मंत्रिपरिषद में अविश्वास प्रस्ताव प्राप्त हुआ है. मैं श्री गौरव गोगोई से सदन की अनुमति प्राप्त करने के लिए अनुरोध करता हूं. प्रस्ताव इस प्रकार है, ये सभा मंत्रिपरिषद में विश्वास का अभाव प्रकट करती है. श्री गौरव गोगोई कृपया सदन की अनुमति प्राप्त करें. अध्यक्ष महोदय, मैं निम्नलिखित प्रस्ताव के लिए सदन की अनुमति चाहता हूँ. ये सभा मंत्रिपरिषद में विश्वास का अभाव प्रकट करती है. मैं उन सदस्यों से जो इस प्रस्ताव की अनुमति दिए जाने के पक्ष में यह अनुरोध करता हूं, वे अपने स्थान पर खड़े हो जाएं. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో హీట్ పెరిగింది. అల్లర్లను అణిచివేయడంలో ప్రభుత్వం విఫలమైందని, మణిపూర్లో హింసకు కేంద్రానిదే బాధ్యతని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ సిద్ధమన్నాయి. ఈ మేరకు ఆ పార్టీ నోటీసులు ఇవ్వగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్సభ స్పీకర్ ఆమోదం తెలిపారు. అయితే ఈ సంఘటనను ప్రధాని నరేంద్ర మోదీ 4 ఏళ్ల క్రితమే ఊహించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మోదీ మాట్లాడిన పాత వీడియో ఒకటి వైరల్ గా మారింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్లమెంట్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. फिर से आपको अविश्वास प्रस्ताव लाने का मौका मिले और यही अहंकार की बात है. वो शुभकामनाएं मैं आज फिर देना चाहता हूं कि आप इतनी तैयारी करो, इतनी तैयारी करो कि 2023 में फिर से आपको अविश्वास प्रस्ताव लाने का मौका मिले और यही अहंकार की बात है. ये समर्पण भाव है, ये समर्पण भाव है. अहं
चित्तूर जिला कुप्पंलो जरुगुतुन्न पल्लेबाट कार्यक्रमंलो मंत्री पेद्दिरेड्डि रामचंद्रारेड्डी पाल्गोन्नारु। स्थानिकंगा जरिगिन सभलो गतंलो मुख्यमंत्री वैएस जगन इच्चिन हामీని గుర్తు చేశారు। कुप्पं पर्यटन భాగంగా ఎమ్మెల్సీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చిన విషయాన్ని చెప్పబోయారు। పొరపాటున మంత్రిని చేశారని బోయి ముఖ్యమంత్రిని చేస్తారని నోరు జారారు। ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది। रात्रि आये माटे मंजूर लटर पंपे आधा पे पार्लमेंट पड़को रोजुारी पलिए शांस पड़को अदे मन मुख्यमंत्री गारू मुख्यमंत्री अंदर आ कुम सभा मुख्यमंत्री गारू रहा जगनमोहन रेड्डी गारू भारत गेल मुख्यमंत्री अंदर जगनमोहन रेड्डी गारू भारत गेल मुख्यमंत्री गारू मुख्यमंत्री अंदर आ कुम सभा मुख्यमंत्री गारू रहा जगनमोहन रेड्डी गारू भारत गेल मुख्यमंत्री अंदर जगनमोहन रेड्डी गारू भारत गेल राष्ट्र शासन सभापति श्री पोचारम श्रीनिवास रेड्डी बांसवाड़ पट्टण शिवारलोनी एसएमबी फंक्षन हाल जरिगिन कार्यक्रम में पाल्गोन्नारु। राष्ट्र शासन सभापति श्री पोचारम श्रीनिवास रेड्डी बांसवाड़ बीर्कूरु नसरुल्लाबाद मंडल में डबल बेड्रूम इल्ल निर्माण पनुलकु संबंधिंचिन बिल्लु चेक्कुलनु लब्धिदारुलकु पंपिणी चेशारु। ई सदर्भंगा स्पीकर पोचारम मात्लाडुतू पेदलकु सोंत इंटिकलनु नेरवेर्चडानिकि राष्ट्र मुख्यमंत्री కేసీఆర్ బెడ్రూమ్ ఇంటి పథకాన్ని ప్రారంభించారని బాన్సువాడ నియోజకవర్గానికి మొత్తం 11,000 ఇళ్లు మంజూరయ్యాయి। ఇందులో 9,000 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యి లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు। మరో 2,000 ఇళ్ల నిర్మాణం వివిధ దశలలో ఉన్నాయి, త్వరలోనే పూర్తవుతాయి। వీటికి సంబంధించి ఇప్పటివరకు 350 కోట్లకు పైగా బిల్లులు అందజేశామని తెలిపారు। ఇంతవరకు మన బాన్సువాడ కాన్ఫరెన్స్ లో 11,000 ఇళ్లు మంజూరు చేశాం। సుమారుగా 9,000 ఇళ్లు ఇళ్ళకి వెళ్ళిపోయిండు। ఇంకా 2,000 ఇళ్లు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయి। కొన్ని మాత్రం నాట్ స్టార్టెడ్ ఉన్నాయి। కొన్ని సంఖ్య ఇంతవరకు ఈ 11,000 ఇళ్లలో ఇచ్చినటువంటి పేమెంట్ మొత్తం కాన్సెన్స్ వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ పేమెంట్ 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయలు ఇప్పటికి ఇచ్చాము। అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారని, వీటి సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ తెలిపారు। మంగళవారం మంత్రి జగనన్నకు చెబుదాం అనుసంధానంగా జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం వెల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పౌరులు తమకు కావాల్సిన ధ్రువపత్రాల కొరకు అర్జీని వాలంటీర్కు అందజేస్తే 3 రోజుల్లో ఎలాంటి రుసుము లేకుండానే ఇంటి వద్దకే అందించడం జరుగుతుందన్నారు। రాష్ట్రవ్యాప్తంగా వినూత్నంగా జరుగుతున్న ఈ కార్యక్రమంతో పౌరులు తమకు కావాల్సిన ధ్రువపత్రాలను ఇంటి వద్దే అందుకుంటారని మంత్రి తెలిపారు। వీరికి కూడా కోరుకుంది పథకాలని, కానీ పేదరికం అమ్మడానికి ఏమి లేదు, ఆస్తి సంపాదించి పట్టనిపోవడానికి సరిపో అటువంటి వాడి కోసం అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఉంటాయి। అంటే నిజంగా ఆరోగ్య పేదరికం అనేది నేను భయపెట్టేది, పేదరికం వారిని ప్రాణాలు కోల్పోవడం అంత గొప్ప పని మనిషి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కదమ్మా ఆరోగ్యశ్రీ అనేటువంటి వరమాన్ని ప్రసాదించి వెళ్ళిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారు।
ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒరిస్సా తీరాలను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఈ రోజు వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అయితే తెలంగాణలోనూ భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో 5-6 రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. పొంగిన వాగులు తెగిన రహదారులతో రాకపోకలు స్తంభించాయి. వాతావరణ శాఖ ఇప్పుడు ఏకంగా రెడ్ ఆరెంజ్ ఎల్లో మొత్తం 3 రకాల అలర్టులు జారీ చేసింది. దాంతో ఇవాళ 7 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో నేడు రేపు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికలప్పుడే రాజకీయాలని మిగతా సమయంలో ప్రజల సంక్షేమం అభివృద్ధిపైనే తమ దృష్టి కేంద్రీకరిస్తామని నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆలా ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రానున్న ఎన్నికలలోపు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడమే లక్ష్యంగా ఉంచుకుని ముందుకెళ్తున్నామని చెప్పారు. మంగళవారం అమరావతిలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు అవసరాలను తెలియజేస్తే వాటికి అవసరమైన నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నెల్లూరు 27వ డివిజన్ ఇన్ఛార్జ్ సన్నపరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 20 లక్షల రూపాయలతో రోడ్లకు డ్రైన్లకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ డివిజన్ లో 4 కోట్ల రూపాయలతో పనులు చేపట్టామని తెలిపారు. ఇంకా కూడా ఏమైనా ఉంటే వాటికి కూడా పూర్తిగా చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఇరవై లక్షల రూపాయలతో రోడ్లు, ట్రైన్లు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మొత్తం మీద మన వైఎస్ఆర్సికి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత ఈ డివిజన్లో దగ్గర దగ్గర 4 కోట్ల రూపాయల వర్క్లు జరిగినాయి. ఇంకా కూడా బ్యాలెన్స్ ఏదన్నా వర్క్లు ఉంటాయి, వాటిని కూడా పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తాం. మేము ఎక్కువగా అటు డెవలప్మెంటు, సంక్షేమ కార్యక్రమాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం. రాజకీయాలు జోలికి పెద్దగా పోన అవసరం లేదు. ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉండాలి. మిగిలిన టైంలో ప్రజల సంక్షేమం, ప్రజలతో సుహృద్భావంగా మెలగడం, అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేసుకుని ఎక్కడ అవసరమైతే అక్కడ పనులు చేయడం, దీని మీద ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. పేద ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి పేద ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆర్థికంగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ ఎక్కడా కరప్షన్స్ తావు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా అన్నింటినీ కూడా సక్రమంగా అమలు చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ కు చెన్నై అపోలో ఆసుపత్రిలో కిడ్నీకి సంబంధించిన సర్జరీ జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ టీడీపీ నేతలు సర్వమతాల ప్రార్థనలు నిర్వహించారు. అబ్దుల్ అజీజ్ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యం కుదుటపడాలని బారా సాహిద్ దర్గాలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపినేని రాజానాయుడు ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర మైనార్టీ అధికార ప్రతినిధి హయాత్ బాబా ఆధ్వర్యంలో బారా షాహిద్ దర్గానందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. టీడీపీ పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి ఊరందూరు సురేంద్రబాబు ఆధ్వర్యంలో బట్వాడిపాలెం వద్ద గల చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మన్నెం పెంచల నాయుడు, సాబీర్ ఖాన్, కనపర్తి గంగాధర్, అస్లాం, రసూల్, మునీర్, చెంచయ్య, సత్తార్, జాఫర్, ముహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో బారాషాబ్ దర్గాలో రొట్టెల పండగ అంటే ప్రపంచంలోనే ఒక పండుగ,
మరి రాష్ట్ర పండుగ కూడా ప్రభుత్వం కూడా గుర్తించదగింది. ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా ఈ యొక్క పండుగలు అందరూ కూడా భాగస్వాములు అవుతారు. కానీ మనందరికీ తెలుసు యొక్క ఈ ప్రాంగణంలో బారాషా ప్రాంగణంలో ఎక్కువ స్థాయిలో అభివృద్ధి చేసిన వ్యక్తి మేయర్గా ఉన్నప్పుడు అబ్దుల్ అజీజ్ గారు అని కూడా అందరూ కూడా తెలిసిన విషయమే. ఆయన త్వరగా ఆయన ఆరోగ్యాలతో ప్రజాక్షేత్రంలోకి రావాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పార్లమెంట్ అధ్యక్షుడిగా ఆయన యొక్క సేవలు తెలుగుదేశం పార్టీలోకి అతి త్వరగా రా ప్రజాక్షేత్రంలోకి వచ్చి పనిచేయాలని కూడా మేము మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి ఆరోగ్యం సుభిక్షం కొరకు అలాగే ఏదైతే గత 2 నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి అబ్దుల్ అజీజ్ గారి కోసం ఈరోజు రాష్ట్ర స్థాయి మరియు నగర స్థాయి రూరల్ నియోజకవర్గ స్థాయి అన్ని అనుబంధ సంఘాల నాయకులు మరియు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు చేయడం జరిగింది. ఈరోజు బారాషాయి దర్గాని ఇంత ఖ్యాతి పెంచినటువంటి ఏకైక వ్యక్తి అబ్దుల్ అజీజ్ గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు అన్ని విధాల ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర ఎస్సీ బీసీ ఎస్టీ సేవా సమితి అధ్యక్షులు కాకి శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆయన నెల్లూరులోని అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు ఎంపీలు గడప గడప కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజా సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారం చేయడం అనే గొప్ప విషయమన్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లాలో జరుగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎంపీలకు సంపూర్ణ సహకారం అందించి ప్రజలకు సంపూర్ణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడంలో చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు ఎంతో శ్రమించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ఇంకా ఏవైనా లోపాలు సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించడం అనేది మంచి పరిణామం అన్నారు. అర్థం చేసుకుని సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. అలాగే మా కొరకు వారు కూడా మరి గౌరవనీయుల సభ్యులు రామకృష్ణ రెడ్డి గారి దగ్గర కూడా మా విషయాన్ని సబ్మిట్ చేస్తున్నారు. అలాగే మా లోకల్ మన ఉదయగిరి ఎమ్మెల్యే వారు కూడా వారి వద్ద సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ విషయంలో మరి ప్రభుత్వము అలాగే జిల్లాలో ఉన్న నాయకత్వము అలాగే వారు గౌరవ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ కమ్యూనిటీని పోగొట్టుకోకుండా కమ్యూనిటీని దృష్టిపరుచుకొని మరి వారి సహాయ సహకారాలు అందించినట్లయితే రాబోయే ఎలక్షన్లో 100కి 100% మాదిగల తరఫున కూడా మా సహాయ సహకారాలు తప్పనిసరిగా అందిస్తారో అందిస్తామని నేను అందరినీ కలుపుకొని మా కమ్యూనిటీలో ప్రతి ఒక్కరిని వారి యొక్క సహాయ సహకారాలను తీసుకుంటామని తెలియజేసుకుంటూ కమ్యూనిటీ విషయంలో ఈ సందర్భంగా మరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భద్రాచలం వద్ద పోటెత్తుతున్న గోదావరి, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో హీట్. మణిపూర్లో హింసకు కేంద్రానిదే బాధ్యతని మండిపడుతున్న ప్రతిపక్షాలు. నోరు జారిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్ను సీఎం చేస్తామన్న మంత్రి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. కేంద్రం నిధులు దారి మళ్లిస్తున్న వైఎస్ఆర్సీపీ సర్కార్, సర్పంచులకు మద్దతుగా 10 రాష్ట్ర వ్యాప్త ధర్నా చేయనున్న బీజేపీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి N24 న్యూస్.